క్రీడల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. 3 రోజులు నిర్వహించవలసిన పెద్దపల్లి మండల స్థాయి సీఎం కప్ క్రీడల పోటీలను ఒక్క రోజులోనే మొక్కుబడిగా నిర్వహించి ముగించారు. పెద్దపల్లి మండలంలో 30 గ్రామాలు ఉండగా 20 గ్రామాల నుండి క్రీడాకారులు సీఎం కప్ మండల స్థాయి పోటీలకు హాజరు కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల పోటీలు పెద్దపల్లి మండలంలో మొక్కుబడిగా సాగాయి. 3 రోజులు జరగవలసిన మండల స్థాయి ఆటల పోటీలు ఒక్క రోజులోనే ముగిశాయి. సీఎం కప్ క్రీడల పోటీలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ మరియు 100 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంతో పాటు పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలు ఉండగా సీఎం కప్ క్రీడల పోటీలలో పెద్దపల్లి పట్టణం మరియు 10 గ్రామాల నుండి మాత్రమే క్రీడాకారులు పాల్గొన్నారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల నుండి క్రీడాకారులు సీఎం కప్ క్రీడల పోటీలకు దూరంగా ఉన్నారు. గ్రామాల నుండి క్రీడాకారులు సీఎం కప్ క్రీడల పోటీలలో పాల్గొనకపోవడానికి గల కారణం అధికారులు సీఎం కప్ క్రీడల పోటీలపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించకపోవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కబడ్డీ పోటీలో పురుషుల విభాగంలో 7 జట్లు, మహిళల విభాగంలో 2 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఖోఖో పోటీలో పురుషుల విభాగంలో 5 జట్లు, మహిళల విభాగంలో 3 జట్లు పాల్గొన్నాయి. అలాగే వాలీబాల్ విభాగంలో 8 జట్లు పాల్గొన్నాయి. కాగా ఫుట్బాల్ పోటీలో పెద్దపల్లి పట్టణానికి చెందిన 2 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. గ్రామాల నుండి ఏ ఒక్క జట్టు పాల్గొనలేదు. దీన్ని బట్టి సీఎం కప్ క్రీడల పట్ల గ్రామస్థాయి క్రీడాకారులకు అవగాహన లేదా గ్రామాలలో ఆయా క్రీడలు ఆడే క్రీడాకారులు లేరా అనే సందేహం కలుగుతుంది. పెద్దపల్లి మండల స్థాయి క్రీడల పోటీలలో సుమారు 195 మంది క్రీడాకారులు పాల్గొనగా 112 మందిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి ఆటల పోటీలు ఈ నెల 22, 23, 24 తేదీలలో గోదావరిఖనిలో జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల పోటీలను పెద్దపల్లి మండలంలో మొక్కుబడిగా నిర్వహించడం పట్ల పలువురు క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.